हेलो फ्रेंड्स, बबलोन राज्यान्नी नेबुकदनेज़र तरवात अतनि कुमारुडैन बेल्शज़रु परिपालिंचाडु। अतनि कालंलो ओकसारी तन अधिपतुलंदरिकी गोप्प विंदु चेयिंची वारितो पाटु द्राक्षारसं तागुतुन्नाडु। तानु तन अधिपतुलु मरियु तन राणुलु द्राक्षारसं तागेंदुकु यर्शलेमलोनि देवालयं नुंडि तन तंडैन नेबुकदनेज़र तेप्पिंचिन वेंडि बंगार पात्रलनु तीसुकोनि रम्मनि तन पनिवारिकि आज्ञापिंचाडु। अप्पुडु आ पनिवारु यरुशलेमलोनी देवुनी मंदिरंलो नुंडी तेच्चिना आ बंगार पात्रलनु राजु एदुट उंचारु। राजु मरियु अतनी अधिपतुलु वाटिलो द्राक्षारसं पोसुकोनी तागुतू बंगारु वेंडी कर्र राई अनुवाटितो चेयबडिन देवतलनु स्तुतिस्तुन्नारु। आ गडियलोने राजु योक्क नगर गोड मीद मानव हस्तं योक्क वेल्लु कनबडि दीपं दग्गर एदो ओक रात रास्तुन्नट्टुंडेनु। राजु आ हस्तम रायडं चूसी तन मनसुलो कलवरंतो मुखमु विकारमायेनु। गनुक अतनि मोकालु गडगडा वणुकुतु कोट्टुकोनु चुंडेनु। अप्पुडु राजु गारडी विद्यगलवारिनी कल्दीयुल ज्योतिष्युलनु पिलुवनंपिंचुडनि आज्ञापिंचाडु। आ तर्वात बबुलोनुलोनि ज्ञानुलु रागाने अतडु इला अन्नाडु, ई रातनु चदिवि दीनि भावानि नाकु तेलियजेप्पुवाडेवडो वाडु ऊदारंगु वस्त्रं कट्टुकोनि तन मेडलो बंगारु कंठभूषणं धरिंचिन वाडै రాజ్యంలో మూడవ అధిపతిగా నిలుచును అని చెప్పాడు। రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి, కాని ఆ వ్రాత చదువుటకు అయినను దాని భావాన్ని తెలియజెప్పుట అయినను వారి వల్ల కాలేకపోయెను। అందువల్న రాజైన బెల్షజరు మిగుల భయక్రాంతుడై తన అధిపతుల ఎదుట నిలబడ్డాడు। రాజుకు జరిగిన ఈ సంగతి గురించి రాణి తెలుసుకొని వెంటనే విందు జరుగుతున్న ఆ స్థలానికి వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలం జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపడనీయకుము। నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు। నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట చూసి నీ తండ్రి అతన్ని శకునకాండ్రకు గారడి విద్యగలవరికి అలాగే జ్యోతిష్యులకును పై అధిపతిగా నియమించాడు। ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానము తెలివి గలవాడుగా కనబడెను। గనుక నీ తండ్రి అయిన నెబుకద్నెజర్ అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను। ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావం నీకు తెలియజెప్పును అని అనెను। వారు దానియేలును పిలిపించాక రాజు అతనితో ఇలా అన్నాడు, రాజైన నా తండ్రి చెరగా తీసుకొని వచ్చిన యూదులలో దానియేలు నీవే గదా, దేవతల యొక్క ఆత్మయు విశేషణ జ్ఞానమును నీయందున్నదని నిన్ను గూర్చి విన్నాను। ఈ రాత చదివి దాని భావాన్ని తెలియజెప్పాలి అని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించాను, కాని వారు ఈ సంగతి యొక్క భావాన్ని తెలుపలేకపోయారు। అయితే నువ్వు అంతర్భావాలను బయలుపరచటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చటకు సమర్థుడవని నిన్ను గూర్చి విన్నాను। గనుక ఈ రాతను చదువుటకును దాని భావాన్ని తెలియజెప్పుటకును నీకు సాధ్యమైన ఎడల నువ్వు ఊదారంగు వస్త్రం కట్టుకొని మెడలో బంగారు దండను ధరించి రాజ్యంలో మూడవ అధిపతిగా ఉండువు అని అన్నాడు। అందుకు దానియేలు ఇలా జవాబిచ్చాడు, నీ దానాలు నీ దగ్గరే ఉంచుకో, నీ బహుమానాలు మరెవరికైనా ఇవ్వు, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావాన్ని రాజుకు తెలియజేస్తాను। రాజా చిత్తగించుము, మహోన్నతుడైన దేవుడు నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకు రాజ్యమును ప్రభావమును ఘనతను అనుగ్రహించాడు, అయితే నీ తండ్రి తన మనసునందు గర్వించి దేవుని శిక్షను అనుభవించాడు। బెల్షజరు, అతని కుమారుడవైన నీవు ఈ సంగతి తెలుసుండి కూడా నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న దేవుని మీద నిన్ను నీవు హెచ్చించుకున్నావు। నువ్వు నీ అధిపతులు నీ రాణులు నీ ఉపపత్నులు దేవుని మందిర సంబంధమైన ఉపకరణములను తెప్పించుకొని వాటిలో ద్రాక్షారసాన్ని తాగుతూ చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని ఈ వెండి బంగారు ఇత్తడి కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించారు, కాని నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు। కాబట్టి ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను। రాయబడిన ఈ శాసనమేదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడ్డావు, ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును అని తెలియజేశెను। బెల్షజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రం తొడిగించి అతని మెడలో బంగారు హారం వేసి
ప్రభుత్వం చేయటలో అతడు మూలవ అధికారి అని చాటించారు. ఆ రాత్రే బబులోను రాజైన బెల్షజరు హతం చేయబడెను. అతని తర్వాత 62 సంవత్సరాల మాదీయుడైన దర్యావేషు సింహాసనం ఎక్కాడు. ఇదే ఇవాల్టి మన వీడియో. దేవుడు బబులోను రాజ్యాన్ని బెల్షజర్ చేతిలో నుండి అప్పటి వరకు ఏ గుర్తింపు లేని మాదీయులకు పర్షియన్స్కు ఇచ్చాడు. ఈ బెల్షజర్ పరిపాలన కాలంలో దానియల్కు కలిగిన దర్శనాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.